ఈవేళ మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయో జరగవో అనేది తెలిపబోతోంది. ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రహసనం మరి ఏ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఏ ప్రదేశంలోనూ జరగలేదు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇంతగా స్ట్రగుల్ పడినటువంటి సందర్భం కూడా మరి ఎక్కడా కనిపించదు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వ్యవహారంలో వాస్తవం ఏం జరగబోతుంది అన్నటువంటి విషయం మరి కాసేపట్లో తేలబోతోంది. విచారణ పూర్తి చేసినటువంటి న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది, ఈ రోజున వెల్లడించబోతోంది. 23వ తారీఖున వాస్తవంగా అయితే కనుక నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. షెడ్యూల్ని ఆల్రెడీ సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో, డిస్మిస్ చేసినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామం ఏ వైపుకి దారితీస్తుంది, రాజకీయ పక్షాలు ఈ విషయంలో ఏం కోరుకుంటున్నాయి, ఏం జరగబోతోంది, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా వెంకటేశ్వరరావు గారు, మీ పార్టీ ఏం కోరుకుంటోంది? సాయి గారు, గతంలో కూడా మనం ఇదే విషయమే డిస్కస్ చేసాం. సరే, ఈ డిస్కషన్కి వెళ్లే ముందు ఒక చిన్నగా ఒక విషయం మాట్లాడాలి. ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందంటాకి, నిన్న రాత్రి భోజనం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ నాయకులు, మాజీ మంత్రి, అదేవిధంగా సీనియర్ నాయకులు అయినటువంటి శ్రీ కళా వెంకట్రావు గారిని అక్రమంగా 300 మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి, ఏ విధంగా అయితే ఆయన్ని తీసుకెళ్లి 65 సంవత్సరాలు పైబడినటువంటి దాటినటువంటి వ్యక్తిని ఏ విధంగా తీసుకెళ్లి చుట్టుముట్టి ఆయన ఇంటిని తీసుకుని వెళ్ళిన పరిస్థితి ఉందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇదే విధంగా అక్రమ అరెస్టులు చేసుకుంటూ ఒక దేవుడు విగ్రహాన్ని కూల్చినందుకు గాను వాళ్ళు అక్కడికి పోయి చంద్రబాబు గారితో పాటు ఆయన కూడా వెళ్ళి చోటాకు వెళ్ళినటువంటి వ్యక్తి మీద అదే టైంలో చంద్రబాబు గారు వస్తున్నారని చెప్పని తెలిసి కూడా విజయసాయి రెడ్డి గారు అక్కడ పర్యటనకు అనుమతించాడు. ఆయన వెళ్ళటం తప్పు పట్టినటువంటిది కాకుండా అక్కడ ఏదో చిన్న సంఘటన జరిగిందని చెప్పని ఏవనగా చంద్రబాబు గారిని ఏటూగా చిన్ననాయుడు గారిని ఏత్రిగా కళ్యాణకరావు గారిని పెట్టి అర్ధరాత్రి ఆయన్ని అరెస్ట్ చేసి ఏ విధంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి చేసిన పరిస్థితి ఉందో, అప్పటికప్పుడు తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా అలర్ట్ అయ్యి అందరూ కూడా ధర్నా చేసి రాత్రి ఆందోళన చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి విడిచిపెట్టిన పరిస్థితి ఉంది. ఈ విధంగా చూస్తే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఈ అక్రమ అరెస్టులు కానీ అక్రమ దాడులు చేస్తుందో ఇది నిదర్శనం. దాన్ని పూర్తిగా కూడా మేము ఖండిస్తా ఉన్నామని చెప్పని ఒక్కసారి మీ యొక్క ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మీకు అందరికి కూడా తెలియజేస్తూ అందరికి ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ఇవాళ ఈ పంచాయతీ ఎన్నికలు కూడా ఎందుచేతనంటే ఇవాళ పంచాయతీ ఎన్నికలు గతంలో ఇదే ప్రభుత్వం సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ ఇతర ఫండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో 14th, 15th ఫైనల్ సంబంధించిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రావు, ఇబ్బంది పడతాం, రాష్ట్రంలోను పంచాయతీలు మెయింటెనెన్స్ కింద దానికని ఇబ్బంది పడతాం, వచ్చే ఫండ్స్ పోతాయని చెప్పని ఎలక్షన్ జరపాలని చెప్పని సీరియస్గా నాడు ఈ ప్రభుత్వం భావించి స్థానిక ఎన్నికలు కావాలని చెప్పని కొన్ని కోరుకున్నటువంటిది ఇదే ప్రభుత్వం. కానీ అనుకోకుండా ఈ కరోనా మహమ్మారి రావడంతో ఎన్నికల షెడ్యూల్ వచ్చి కొంత ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కరోనా స్టార్ట్ అయ్యి పెరుగుతూ ఉంది. వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారంటే ఆ రోజు తక్కువ కేసులు ఉన్నప్పుడు ఎలక్షన్స్ మీరు రద్దు చేశారు, ఈ రోజు మీరు ఎందుకు దానికి జరపాలనుకుంటున్నారని చెప్పని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి ఆ రోజు కరోనా స్టార్ట్ అయ్యి పెరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు కరోనా అటువంటి దాన్ని తగ్గి దానంతటిని అదే తగ్గి మళ్ళీ తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు జరుపుతుంది, అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరుపుతామని చెప్పని నోటిఫికేషన్ ఇచ్చింది. దాని ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు అవసరం కాబట్టి ఎన్నికలు జరపమని చెప్పని తెలుగుదేశం పార్టీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి, కానీ ఎన్నికలు నిర్వహించడం చెప్తున్న పరిస్థితి, అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికలు జరపాలని చెప్పని తెలుగుదేశం పార్టీ జరుపుతుంది. కాకపోతే ఎన్నికల కమిషనర్కి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఏదైతే ఆయన్ని తొలగించినటువంటి విధానం మీద ఆయన కోర్టుకు వెళ్ళి ఏదైతే తెచ్చుకున్నాడో దాని మీద వీళ్ళు పక్షాదింపు చర్యగా ఈ ఎన్నికల కమిషన్ మాకు వ్యతిరేకంగానే ఈయన కోర్టుకు వెళ్తాడో మాకు వ్యతిరేకంగా పనిచేస్తాడని చెప్పని ఒక కక్షదాంబి చర్యల్లో భాగంగానే వాళ్ళ ఎన్నికలు జరపకూడదని చెప్పని వీళ్ళు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఎన్నికల కమిషనరే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అనుకుంటే కనుక దాని ప్రకారంగానే వెళ్ళాలి, ఎవరు ఏది చెప్పినా చేయకోకుండా ఈయన ఆయన సొంత ఎజెండాగా పెట్టుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఆల్రెడీ రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నాడా లేదనేటువంటిది ఇప్పటికే కోర్టులన్నీ కూడా ఆయనకి ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో అంశాల్లో కూడా ముట్టుకెళ్ళి ముట్టిన పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అదేవిధంగా ఇవాళ అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, చంద్రబాబు గారు చేసిన హయాంలో చేసినటువంటి జరగకూడదు, ఆయనకు ఆ పేరు రాకూడదు అని చెప్పిన ఆలోచనతోటి
ఈయన వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఎన్నికల విషయంలో కూడా అదే ఈయన ఎజెండా తీసుకుని ఇవాళ కోర్టుకు వెళ్ళి కూడా వీటిని ఆఫ్ చేయాలని చెప్పిన కూడా ఆలోచనతో కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. కాదు మన సింగిల్ బెంచ్ ఏదైతే ఉందో దాన్ని ఆ రోజుని ఎన్నికల కమిషనర్ ఇచ్చినట్టు దాన్ని వాళ్ళు ఎన్నికల ప్రక్రియను నిలుపుకోవాలి చేయడం అనేటువంటి వాళ్ళు చేశారు. తిరిగి మళ్ళీ మళ్ళీ వేరే కోర్టు కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి తీర్పు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేశంలోనూ అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ వీళ్ళు వ్యాక్సిన్ మొన్నదాకా కరోనా కరోనా అని చెప్పని చెప్పుకుంటూ వస్తూ కాలయాపం చేసుకుంటూ వస్తూ దీన్ని ఎలా వాయిదేయాలని చెప్పని చూశారు. కానీ వీళ్ళు ఆల్రెడీ ఏప్రిల్ మే నెలలోనే ఎన్నికలు జరుపుతామని చెప్పని విజయసాయి రెడ్డి గారు మరి ప్రకటించిన పరిస్థితి ఉంది. అంటే మార్చి 31 నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి పదవీకాలం పూర్తవుతుంది కాబట్టి ఏప్రిల్ మే నెలలో వీళ్ళు జరుపుతాం ఎన్నికలు అని చెప్పని చెప్తున్న పరిస్థితి ఉంది. మరప్పుడు ఈ కరోనా ఏమైపోతుంది లేకపోతే ఈ వ్యాక్సిన్ అప్పుడు అడ్డంకి లేకోకుండా మరి ఏ విధంగా ఉంటుందని చెప్పని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వాళ్ళే మొదలు పెట్టారు. దాదాపుగా అది పూర్తవ్వాలంటే కనుక 2022 వరకు కూడా అందరికీ పూర్తవ్వాలంటే కూడా వ్యాక్సిన్ అయ్యే వస్తాం అంత టైం పడుతుంది. మరి అప్పుడు దాకా వీళ్ళు ఎన్నికల్లో వాయిదేసుకుంటారా లేకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పదవీకాలం పూర్తి అయిపోయిన తర్వాత కొత్త ఎన్నికల కమిషనర్ గారిని తెచ్చుకుని మళ్ళీ ఎన్నికలకు వెళ్తారని చెప్పని స్పష్టంగా వీళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషనర్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిపుణులు కానీ అందరూ చెప్తున్నటువంటిది ఏంటంటే ఎన్నికలు జరుపుకోవడానికి వ్యాక్సిన్ అయ్యటానికి సంబంధం లేకోకుండా దానికి దీనికి తగు సిబ్బందిని కానీ ఏర్పాటు చేసుకుని తగు చర్యలు తీసుకుని వేయొచ్చు దానికి దీనికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పని కూడా ఎన్నికల కమిషన్ చాలా తీరిగా చెప్తుంది. కొంతమంది ఉద్యోగస్తుల్ని కూడా కావాలని చెప్పి నీ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చి మాట్లాడిచ్చిన పరిస్థితుల్లో కూడా ఉద్యోగస్తులు కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు భద్రత కల్పిస్తాం మీకు వ్యాక్సిన్ కానీ లేకపోతే మీకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ నడపడానికి కావలసినటువంటి ఏ విధంగా అయితే ఇక కరోనా మహమ్మారి దూరంగా ఉండడం కోసం మీకు కావాల్సిన కిట్స్ కానీ ఇతర సౌకర్యాలు ఏది కావాలన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పని కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళు అనుకున్నదే జరగాలి వీళ్ళు చేసేదే ఉండాలని చెప్పిన ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వెళ్తా ఉన్నది. ఖచ్చితంగా ఈ రోజు జరుగుతున్నటువంటి తీర్పు ఏదైతే ఉందో అది ఎన్నికలు జరపడానికి అవకాశాలు ఇవ్వచ్చు అన్నట్టుగా మేము భావిస్తామని చెప్పని ఉన్నాం. ఒకవేళ ఈ కోర్టు ఇట్లా ఇచ్చినా గానీ ఖచ్చితంగా ఇట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అమలు చేస్తాను అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం సాయి.